దుబ్బాక్కలో గెలుపు ఎవరిది అని నేను ఒక సెపరేట్గా వీడియో పెట్టాను అయితే అందులో గెలుపు ఎవరిది అని రాజకీయ అంచనా వేయడం కన్నా ఎవరు గెలిస్తే ఏ రకంగా ఫలితం ఇస్తే వస్తే తెలంగాణ రాజకీయంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే అంశానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఇచ్చే క్రమంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను నేనేమి సర్వేలు చేయలేదు నేనేమి నిర్దిష్టంగా ప్రత్యేకంగా దుబ్బాక ఉప ఎన్నికలు పరిశీలించి అంచనా వేయడం లేదు పది మందితో మాట్లాడినప్పుడు వచ్చిన గట్ ఫీలింగ్ చెప్తున్నాను ఇట్ మే బి రైట్ మే నాట్ బి రైట్ అని చెప్పాను ఎందుకంటే సహజంగా ఇతర ఎన్నికల సమయంలో కూడా నేను ప్రత్యేకంగా సర్వేలు చేయకపోయినా కాస్త విస్తృతంగా పరిశీలిస్తాను దుబ్బాక విషయంలో నేను పరిశీలించే సమయం నాకు లేకుండే ఎందుకంటే నేను ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్రోల్మెంట్ చివరి దశలో ఈ ఎన్నిక రావడం వల్ల దుబాకకు వెళ్ళలేదు దుబ్బాకలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు పది మందిని అడిగినప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని ఎన్నిక అనంతరం మీతో పంచుకున్నాను నేను ఎప్పుడు కూడా ఎన్నిక జరగక ముందు చెప్పను ఎన్నిక అయిపోయినాక చెప్తాను ఎందుకంటే నా విశ్లేషణ ద్వారా ఓటరు ఎవరు కూడా ప్రభావితం కాకూడదు అని నా అభిప్రాయం మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా నేను ఓటింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సమయంలో ప్రకటించాను నా అభిప్రాయాన్ని తెలంగాణ అప్పుడు నేను దాదాపు సెవెంటీ సీట్స్ టీఆర్ఎస్కి వస్తాయన్నాను ఎయిటీ దాకా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పైననే వస్తాయని చెప్పాను కానీ నేనే కాదు ఎవరు ఊహించకుండా ఉంటాగా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ వచ్చాయి సో బైడెన్ గెలుస్తాడు అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను ఇవేవి సర్వేలు కాదు మళ్ళీ మళ్ళీ చెప్పేది సో బైడెన్ గెలుస్తాడు చాలా స్పష్టంగా గెలుస్తాడు అనుకున్నాను కానీ చాలా కష్టంగా గెలిచాడు కష్టానంతరం స్పష్టత స్పష్టంగానే గెలిచాడు స్పష్టంగా గెలవడానికి కష్టపడాల్సింది వచ్చింది తప్ప ఆయన ఏం స్పష్టంగా గెలవలేదని కూడా చెప్పలేము సో కష్టపడి స్పష్టంగా గెలిచాడు ఏ కష్టం లేకుండా స్పష్టంగా గెలుస్తాడని అందరూ అనుకున్నారు సో ఇప్పుడు దుబ్బాక విషయంలో పది మందితో మాట్లాడినప్పుడు వచ్చిన పరిమితమైన అభిప్రాయాన్ని మీ ముందు ఇచ్చాను అంటే టీఆర్ఎస్ గెలుస్తుంది కానీ మెజారిటీ తగ్గుతుంది భారీగా బీజేపీ ఓటింగ్ రెట్టింపు అవుతుంది కాంగ్రెస్ బాగా బలహీనపడుతుంది అని మూడు అంశాలు చెప్పాడు ఇందులో టీఆర్ఎస్కు ట్వంటీ టు థర్టీ థౌజండ్ మెజారిటీతో గెలవవచ్చు అనే ఒక అంచనా వినబడుతోంది అయితే బీజేపీ బలం మాత్రం చాలా ఎక్కువగా పెరిగింది డబ్బు రెట్టింపు అయింది అని కూడా చెప్పాడు ఇప్పుడు తాజాగా ఎగ్జిట్ పోల్స్ కొన్ని వచ్చినట్టు నేను మీడియాలో సోషల్ మీడియాలో చూస్తున్నాను ఇవి ఎంత మేరకు ఆథెంటిక్ ఎగ్జిట్ పోల్స్తో నేను వాటికి సర్టిఫికేట్ ఇవ్వలేను నాకు తెలియదు కానీ ఇందులో ఒక వాదన ఏంటంటే ఒక పొలిటికల్ గ్రేప్ మైండ్ అంటారు అంటే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు అవి గాలి మాటలే కావచ్చు అవి నీటి మూటలే కావచ్చు అది చాలా నిర్దిష్టమైన అంచనాలే కావచ్చు తెలియదు కానీ వినిపిస్తున్న ఏంటంటే బీజేపీ గెలిచినా ఆశ్చర్యపడాల్సింది లేదు నాలుగు వేల నుంచి ఆరు వేల మెజారిటీతో గెలవచ్చు అని ఒక ఎగ్జిట్ పోల్స్ జరిపానని చెప్పుకున్న మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు ఇంకొకరైతే చాలా జాగ్రత్తగా వీళ్ళకైనా వీళ్ళకైనా రావచ్చు వాళ్ళకైనా రావచ్చు వీళ్ళకి ప్లస్ వాళ్ళకు మైనస్ ఎవరికైనా ప్లస్ త్రీ పర్సెంట్ ఎవరికైనా మైనస్ త్రీ పర్సెంట్ అన్నాడు అది మనం చెప్పలేము అలాంటి సర్వేల అలాంటి పోల్స్ వల్ల ఉపయోగం ఉండదు అయితే జనరల్గా వస్తున్న ఒక టాక్ ఏంటంటే బీజేపీ గెలిచినా ఆశ్చర్యపడాల్సింది లేదు మరి ఎందుకు ఈ పరిణామం రావచ్చు ఒకవేళ ఇది నిజమైతే దీనికి రాజకీయ కారణాలేంటి అబద్ధమా చూద్దాం రిజల్ట్లో బీజేపీ ఒకవేళ గెలిస్తే దీనికి ప్రత్యేకంగా దారితీసిన పరిణామాలేంటి మీకు హుజూర్ నగర్లో అసలు బీజేపీ ఏమీ చేయలేదు బాగా వా వాతావరణ ప్రచారం అయింది కానీ ఆచరణలు ఏం జరగలేదు ఇక్కడ ఏం జరిగింది అంటే ఒకటి టీఆర్ఎస్ పట్ల కొన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరిగింది ముఖ్యంగా నిరుద్యోగుల్లో బాగా పెరిగింది యూత్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కూడా వ్యతిరేకత ఉంది అక్కడ ప్రత్యేకంగా నిర్వాసితుల సమస్య ఉంది అభివృద్ధిలో ఒక ప్రధానంగా బీజేపీ ఇంపాక్ట్ చూపినది చూపి ఉండాలి ఒకవేళ బీజేపీ గెలిస్తే గజ్వేలని సిద్దిపేటకు వచ్చిన రాజకీయ గుర్తింపు కానీ కేంద్రీకరణ కానీ మీకు ఇక్కడ రాలేదు కేసీఆర్ గ్రామానికి వచ్చిందో లేదా ఎర్రవల్లికి వచ్చింది ఇక్కడ రాలేదు ఈ ఫ్యాక్ ఈ ఫ్యాక్టర్ బాగా జనంలోకి తీసుకెళ్ళగలిగారు అది గ అది ఒక రకంగా దుబ్బాక ప్రజలపైన ప్రభావం ఎందుకంటే ఈ గజ్వేలు సిద్దిపేట ఎర్రవల్లి చి ఇవన్నీ చింతకుంట కేసీఆర్ సంగ్రామం ఇవన్నీ అక్కడ ఆ ప్రా ఒకే ప్రాంతానికి చెందిన కనుక ఒక ప్రభావము జనంలో కనుక బాగా వెళ్ళి ఉంటే గజ్వేల్ సిద్దిపేటకు దుబ్బాకకు మధ్య పోల్చినప్పుడు ఒక రకమైన ప్రశ్న మాత్రం వచ్చిండాలి ఇది బీజేపీకి ఉపయోగపడిన క్యాంపెయిన్ అంశం కావచ్చు అలాగే సంక్షేమ పథకాలు అన్నీ కేసీఆర్ ఏవే కాదు అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది అనే అంశాన్ని బీజేపీ చాలా బలంగా జనంలోకి తీసుకెళ్ళింది మరి ఆ ఫ్యాక్టరీ ఏమైనా జనం నమ్మి ఉండాలి ఏ పీఎం రైతు బంధులో మా పిఎం కిసాన్ ఉంది బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లు ఉంది ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఇది ఒక ప్రభావం చూపించాలి చూపున్నాయి కనుకనే కేసీఆర్ కూడా సవాల్ చేశాను మీకు గుర్తునే ఉంటుంది సో ఇది నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని ఒక అంశంలో ఆయన వేరే ఆయన దుబాక్ ఎన్నికల సమయంలో వేరే చోట కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నాడు సో ప్రభావం చూపకపోతే సీఎం స్థాయిలో ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు సో అందువల్ల బీజేపీ ఎంచుకున్న ఈ క్యాంపెయిన్ ఇష్యూస్ డెఫినెట్గా ఉపయోగపడింది ఇక మూడో క్యాంపెయిన్ ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు గెలిచిన ఆయన మళ్ళీ టీఆర్ఎస్లో చేరుతాడు అని ఇది కూడా ప్రజల్లో బాగా ఇంపాక్ట్ ఉండి ఉండాలి ఒకవేళ బీజేపీ గెలిస్తే అలా అనుకోవాల్సిందే ఎందుకంటే శ్రీనివాసరెడ్డి ఆ క్షణం వరకు కూడా టీఆర్ఎస్ నాయకుడుగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థితో ఆశించి చివరిన కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు చరిత్ర చూసుకుంటే తెలంగాణ చక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన అత్యధికులు టీఆర్ఎస్లో చేరారు ఈ రెండు పరిణామాలను కలిపి చూసినప్పుడు బీజేపీ ప్రచారం నమ్మడానికి అవకాశం ఉంటుంది నమ్మడమే కాదు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది జరగదని కూడా ఎవరు సర్టిఫికెట్ ఇవ్వలేరు ఈవెన్ కాంగ్రెస్ కూడా సర్టిఫికెట్ ఇవ్వలేరు సో ఈ డైమెన్షన్ అంటే బీ మీరు కాంగ్రెస్ని గెలిపించినా అతను మళ్ళీ పోయి టీఆర్ఎస్లోనే చేరుతాడు అనే డైమెన్షన్ను బాగా సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగాడు అఫ్కోర్స్ దానికి కౌంటర్గా బీజేపీ అభ్యర్థి కూడా టీఆర్ఎస్ నుంచే వచ్చాడు ఆయన కేసీఆర్ సామాజిక వర్గం అని రివర్స్లో క్యాంపెయిన్ జరిగింది కానీ రివర్స్ జరిగిన క్యాంపెయిన్ ప్రభావం కన్నా బీజేపీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అని అనుకోవాల్సి ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చెప్పినట్లు బీజేపీ గెలిస్తే ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే టీఆర్ఎస్ వ్యూహం కూడా బెడిసి ఉండాలి టీఆర్ఎస్ స్వయంకృత అపరాధం బెడిసి కొడితే బీజేపీ గెలుస్తుంది టీఆర్ఎస్ తెలివిగా ఏం చేసిందంటే తన వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కన్సాలిడేట్ కాకూడదు ఎందుకంటే చెరుకు శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యాడో టీఆర్ఎస్ కాస్త అంతా అప్రమత్తమైంది ఎందుకంటే చెరుకు ముత్తరెడ్డికి ఉన్న మంచి పేరు సో శ్రీనివాసరెడ్డికి ఉపయోగపడుతుంది అని సో ఎప్పుడైతే అప్రమత్తమైందో కొద్దిగా ఎక్కువ అప్రమత్తమైనట్టు కనబడింది అన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాహనాలను ఎక్కడా నిఘాలేదు ఎవరూ పరిశీలించలేదు ఒక రకంగా అప్పుడు తుబాక్ ఎలక్షన్ టైంలో ఒక ప్రచారం ఏంటంటే కాంగ్రెస్ కండవాళ్ళు కారులో పెట్టుకుంటే నేను ఎవడు అని నువ్వు టీఆర్ఎస్ కండవాళ్ళు పెట్టుకుంటూ ఆపుతారేమో చెక్ చేస్తారేమో కానీ కాంగ్రెస్ కండవాళ్ళు పెట్టుకుంటే ఎవరు చెక్ చేయరని డబ్బు పట్టు పంచు పట్టుకోవడం మనం కాంగ్రెస్ పార్టీ పైసా ఖర్చు పెట్టలేదని అన కదా మీరు గమనించండి వాహనాలు బీజేపీ వాహనాలు నిఘా బీజేపీ నాయకులు ఇళ్లపై రైడింగు బీజేపీ నాయకుల నిఘా బీజేపీ డబ్బు పట్టుకోవడం సో టీఆర్ఎస్ చాలా కావాలని ఒక రకంగా వ్యూహాత్ వ్యూహాత్మకంగా బీజేపీ పైన విమర్శల ఫోకస్ పెట్టింది నిఘా ఫోకస్ పెట్టింది సో డబ్బు పట్టుకోవడం అన్నీ బీజేపీ పైన పెట్టింది కారణం ఏంటి అంటే కాంగ్రెస్ అనేది లేదు అసలు వాస్తవంగా గ్రౌండ్ పైన ఉండాల్సింది కాంగ్రెస్ నగర్లో ఉంది కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ తవాకు పోటీయే కాదు బీజేపీ పోటీ అని టీఆర్ఎస్ ఎత్తుగడగా దీన్ని రైజ్ చేసింది కారణం ఏంటి అంటే ఇలా చేయడం ద్వారా టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ కాకుండా అవి బీజేపీకి షిఫ్ట్ కావాలి అంటే కాంగ్రెస్కి ఒక ఐదు ఓట్లు వస్తే అందులో రెండింటిని బీజేపీకి పంపుతున్నాం ఇది మా వ్యూహం అని నాతో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు చెప్పారు ఈ రెండు పంపిద్దామని పోతే నాలుగిట్టాయా అన్న అనుమానం కాంగ్రెస్కి తెలుస్తున్న రెండు ఓట్లు బీజేపీకి పంపిద్దామని టీఆర్ఎస్ ప్లాన్లు వేస్తే అది నాలుగు ఓట్లు కూడా బీజేపీకి పోయి పోతే మాత్రం టీఆర్ఎస్కి ఇబ్బంది అవుతుంది కారణం ఏంటి అప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ కావద్దని వ్యూహం పండితే అది బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అవుతుంది ఆటోమేటిక్గా ఇక దాంతోపాటు మరో ముఖ్య అంశం టీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడలేరు ఎందుకంటే అన్ని హరీష్ రావే తానే చేశాడు ఒక మనం ఇప్పుడు కొత్త యుగంలో ఉన్నాం ఇది అర్థం చేసుకోవాలి రాజకీయ పార్టీలు మీడియా యుగం పోయి సోషల్ మీడియా యుగం వచ్చింది బాగా మాట్లాడడం వల్ల ప్రజల్లో ఒక భావన ఎస్ ఇతను ప్రశ్నిస్తాడు మా వక్షాన మాట్లాడతాడు అనే ఒక అంశం వచ్చింది అఫ్ కోర్స్ ఇప్పటికీ ప్రజలు రాజకీయ పార్టీలకే ఓట్లేస్తున్నారు వ్యక్తులను లేదు కానీ వ్యక్తులు కూడా ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది టీఆర్ఎస్ అభ్యర్థి నోరు విప్పరు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా ఏమీ మాట్లాడరు సో బీజేపీ అభ్యర్థి అయితే ప్రశ్నిస్తాడు మాట్లాడతాడు అనే భావన కూడా ప్రజల్లోకి వెళ్ళింది అని అనుకోవాలి ఈ అంశాన్ని బీజేపీ బాగా ఫోకస్ చేసింది ఆ బాగా ఫోకస్ చేయడము డెఫినెట్గా బీజేపీకి ఉపయోగపడి ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఈసారి గతంలో ఏనాడు లేని విధంగా కష్టపడింది అని క్షేత్రస్థాయి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి పెద్ద పెద్ద నాయకుల్ని కూడా బూత్ ఇన్ఛార్జీలుగా పెట్టారు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం నుంచి మొదలుకొని అన్ని వాళ్ళే అయి చేశారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చాలా సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో ప్లాన్ చేశారన్నారు కానీ వాస్తవంగా బీజేపీ దూకుడు బాగా ఎక్కువ కనబడి కాంగ్రెస్ పార్టీ దూకుడు తగ్గి టీఆర్ఎస్ బీజేపీని దూకుడు బీ దూకుడుకు పైన ఫోకస్ చేయడము వల్ల కన్స్ ఆంటీ టిఆర్ఎస్ పోర్టు గనక బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయి ఉంటే ఇతర అభ్యర్థి వ్యక్తిగత ఫ్యాక్టరీ నుంచి మొదలుకొని ఇతర నేను చెప్పిన ఇతర ఫ్యాక్టరీలో కలిసి వస్తే ఒకవేళ బీజేపీ గెలుపుకి అదేమైనా ఉపయోగపడి ఉండాలి అయితే ఇది ఇలా జరుగుతుంది అని నేనే విశ్లేషిస్తలే ఒకవేళ ఎగ్జిట్ పోల్స్లో చెప్పిన విధంగా బీజేపీ స్వల్ప ఆధిక్యతతో బయటపడిన భారీ మెజార్టీ బీజేపీకి వస్తుందని ఎవరు అనడం లేదు స్వల్ప ఆధిక్యతతో బీజేపీ గెలవచ్చని లేదా స్వల్పంగా తక్కువ ఓట్లతో ఓడిపోయినా ఒక టూ త్రీ పర్సెంట్ ఓట్లతో ఓడిపోయినా ఈ విశ్లేషణ కరెక్ట్ అయిందని మనం అనుకోవాల్సి ఉంటుంది